ఒకసారి వెళ్ళేసి అక్కడ డబ్బులు చాలా కావుతాయి అని చెప్తే మేము భయపడి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఈ సార్ మాకు మాట్లాడించి మేము పెట్టుకుంటాం అమ్మాయి ఎంత ఖర్చు అయినా కానీ ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాక అక్కడ వెళ్ళి మేము ఇప్పుడు చేశాక చాలా సంతోషంగా ఉంది సార్. మా అమ్మాయి నడుస్తుంది కదా అని చెప్పి ఈ సార్ వాళ్ళ దయ మా బిడ్డ నడుస్తుంది కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అమ్మ ఒక కాలుకి చేశారు, రెండు కాళ్ళు కూడా పూర్తయింది. ఇప్పుడు రెండో కాలు కూడా పూర్తయింది సార్. మళ్ళీ రెండు నెలల తర్వాత రమ్మన్నారు. అప్పుడు మామూలు ఎక్స్రే చేసి సెట్ అయిన తర్వాత చూస్తాను. ఆపరేషన్ మటుకు కంపల్సరీ అయిపోయింది సార్. సార్ వాళ్ళ దయ మా అమ్మాయి కూడా నడుస్తుంది. చాలా వరకు సంతోషం సార్. మాకు చేసినందుకమ్మా మీరు మీ అదే మీ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీ సార్. చాలా వరకు చాలా మంచిది ఆ స్కూల్ తర్వాత సార్ వాళ్ళు కూడా మాట్లాడి చేపిస్తున్నారు. అన్ని సమస్యలను కూడా ఆ వాళ్ళని దగ్గర నుండి మీకు అన్ని చూసారు సార్. మహిళల వాళ్ళు కూడా అంత శ్రద్ధ పట్టించుకోరు సార్. ఆ సార్ వాళ్ళు అంత బాగా చూశారు. ఆ సార్ వాళ్ళ దయ మా అమ్మాయి మనం ఈరోజు బాగుండి సంతోషం విధాలుగా సరే అయితే మీ పాపని మళ్ళా వాళ్ళు ఇంకోసారి మళ్ళా రమ్మన్నారా? రెండు నెలలకు రమ్మన్నారు సార్. కానీ వెళ్ళి అప్పుడు ఏముండే ఎక్స్రేలు అయితే సార్ ఆపరేషన్ ఏమి ఉంటుందో ఉండదో తెలీదు. కానీ వాళ్ళు మటుకు రమ్మన్నారు. రెండు నెలల తర్వాత రమ్మని చెప్పారు. నడక మీ పాప నడకేస్తుందా లేకపోతే లేని వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పారు సార్ డాక్టర్లు. ఆ మాట కూడా సార్ వాళ్ళకి చెప్పాను. సార్ వాళ్ళు చెప్పారు సరేమ్మా మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసిరండి అని చెప్పారు.